ఉత్తరాన తెలుగుదేశం జెండాలు మోసిన కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి ప్రత్యేక నమస్కారం. కష్టం ఉంటే కథం తొక్కే మా వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. దారి పొడవునా పెద్దలు, ఉంగుటూరు నియోజకవర్గ పెద్దలు దారి పొడుగుతా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. మేడలపైన మిద్దెలపైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనం కరెక్ట్గా ఇంకొక 13 రోజుల్లో మే 13న మనకి ఎన్నికలు. మే 13న ఎన్నికలు మనకి. 5 పార్టీ పెట్టి 2014 నుంచి దశాబ్దంగా యుద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి నేను ఈ రోజున పొత్తు ముందుకు తీసుకెళ్లగలిగాను. మనకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే గారు వాసు గారు ఇంకోసారి కావాలా లేదా, ఆయనకి ఎమ్మెల్యేగా ఉండాలా లేదా అనేది వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాను. సో వైసీపీ ఓటమి తథ్యం సరే. సో వైసీపీ ఓడిపోతుంది కాబట్టి ఇంక వైసీపీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, మనం ఏం చేస్తాం మాట్లాడు. వాసు గారి గురించి చెప్తాను. వాసు గారి ఇల్లు నిడుమరు మండలం భువనపల్లిలో. ఆయన ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి అని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యే అండి సొంత ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి మన దారులు ఏం పుడుస్తాడు, మన రోడ్లు ఏం వేస్తాడు. సరదాగా ఆయనకి ఏదో ప్యాకెట్ క్లబ్లు నడపాలని ఉంటుంది, అది కాదనం. మనం 30 లక్షలు కారు కూడా ఇచ్చారంట బాగా ప్యాకెట్ క్లబ్లు నడిపినందుకు. మనకి ఏం కావాలి, ప్యాకెట్ క్లబ్బులు కావాలా, మనకి డిఎస్సి నోటిఫికేషన్ కావాలా, ప్యాకెట్ క్లబ్బులు కావాలా, ఉపాధి అవకాశాలు కావాలా. వీళ్ళు ప్యాకెట్ ప్రభుత్వం ఇది, వీళ్ళకి ఎంతసేపు ప్యాకెట్ క్లబ్లు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు, మీరు ఆలోచించండి అమ్మా. జగన్ గారు చాలా మర్యాదగా వచ్చి అందరు నమ్మారు కదా. 2019 రోడ్ల మీద తిరిగి నేనున్నాను, ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులు, మీరందరూ అవగాహన ఉన్న వ్యక్తులు. ఇందాకే అంబేద్కర్ గారి ఫోటో చూశాను అక్కడ. రాజ్యాంగం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు, కనీసం ఇంటర్మీడియట్ చదివినా కానీ మనకి స్థానికంగా మనకి రాజ్యాంగం మీద ఒక కనీస అవగాహన ఉంటుంది మనకి 10th ఇంటర్లోనే. బేసిక్గా మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలని ఎన్నుకునేటప్పుడు మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తు మీది, నాది కాదు. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ రోజున. రోడ్లు వేయటం ఇవన్నీ పక్కనే, ఎవరైనా ఏం ఆలోచించాలి 5 సంవత్సరాల తర్వాత అంటే మన భవిష్యత్తు. అక్కడ చిన్న బిడ్డలు వేసుకొని ఉన్నారు, అక్కడ దారి పొడుగుతా చిన్న బిడ్డలను భుజాల మీద పెట్టుకున్నారు. ఎంతమందికి తెలిసి రాష్ట్రంలో, ఎంతమందికి తెలిసి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో, 5 ఏళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు, కానీ పేకాట మద్యం మటుకు, ఇసుక దోపిడి మటుకు చాలా అభివృద్ధి జరిగింది. జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం 8 కళాశాలల్ని, 8 స్కూల్స్ని మూసేస్తుంది. ఈ ప్రభుత్వం 4709 పాఠశాలల్ని మూసేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు 388,000 మంది విద్యార్థులు స్కూల్ మానేశారు. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి,